ఏంటి సార్ అవినీతి నిర్మూలించడానికి మీరు ఏదో కొత్త పథకం ప్రవేశపెడుతున్నారంట? అవును, దాని పేరు MMS కొట్టు గిఫ్ట్ పట్టు. ఇదేదో టీవీ గేమ్ షోలా ఉంది సార్. కదా, ఇది టీవీ గేమ్ షో కాదు, కామన్ మ్యాన్ షో. ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, ఇంతవరకు మీపై ఎన్నో దాడులు దోపిడీలు జరిగినా చూస్తూ ఊరుకున్నారు. ఇక్కడ నుంచి కూడా చూడండి, కళ్ళతో కాదు కెమెరాతో. మీ ముందు ఎలాంటి అవినీతి జరిగినా సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి 688-888-111 కి MMS చేయండి. 10 నిమిషాల్లో మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు, గిఫ్ట్ గా 5,000 కూడా ఇస్తుంది. ఇప్పుడు పవర్ పొలిటీషియన్ చేతిలో లేదు, ప్రజల చేతుల్లో. నాకు లోన్ శాంక్షన్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఆ పాతికి వెళ్ళిస్తే ఎస్టీడీ బూత్ పెట్టుకుంటాను సార్. నాకు 10,000 ఇస్తే మా ఆవిడకి ఒక రింగ్ కొని పెట్టుకుంటా. మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? ఇది మరీ అన్యాయం సార్. అన్యాయమా? సరే, న్యాయంగా మాట్లాడుకుందాం అమ్మా. అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటే ప్రూఫ్ ఏంటయ్యా? ముందు MRO ఆఫీస్ కెళ్ళి బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ హాస్పిటల్ కెళ్ళి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అన్ని కలిపి పోస్ట్ ఆఫీస్ కెళ్ళి పోస్ట్ చేసి, అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండం పెడతాను సార్. అలా అనుకోండి సార్. నాకు కాదు దండం పెట్టేది, గుడి మెట్ల దగ్గర కూర్చొని వచ్చే పేవాడే పెట్టు, నాలో డబ్బులు ఏమే వస్తాయి. పాపా ఎక్కడికి బాబు? ఆత్మబలంతో బతకాలనుకున్నాను సార్. వాడు అరుకు తిరిగి బతకబట్టున్నాడు. బాధపడకు బాబు, జరిగిందంతా వీడియో తీశాను. ఒక్కసారి నీ చేత్తో ఈ బటన్ నొక్కు. ఏంట్రా మళ్ళొచ్చావు? డబ్బు కమ్ముకునే నా కొడుకులు లిస్ట్ మొత్తం తీయించి చెప్తాను. ఏంటి సార్ ఈ నోటీసులు? మీరు చెప్పినట్టుగా ఫీజులు ఉండాలా? పేదవాళ్ళకి 30% ఫ్రీ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వి విల్ బి ఆన్ రోడ్స్ ఇన్ ఫ్యూచర్. ఇలా మీరు వేలకు వేల ఫీజులు పెంచుకుంటూ పోతే మధ్యతరగతులు ఎలా చదువుతారు సార్? వాళ్ళ గురించి ఆలోచిస్తే వ్యాపారం, ఈ వ్యాపారం చేయలేం సార్. ఉన్నోడు చదువుతాడు, లేనోడు పోతాడు సార్. లక్షలతో స్కూల్ పెట్టి కోట్లు సంపాదిస్తారు, ఒక 10 మంది పేదలు చదివిస్తే అడుక్కు తింటారు కదా పాప. కాజా కాజా, వీళ్ళు చెప్పిన దాని కూడా న్యాయం ఉందిరా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలాగో దూరం వచ్చారు కాబట్టి సరదాగా ఆట ఆడుకుని వెళ్ళరు గాని ఏంటి? నిమ్మకాయతో ఏం ఆటాడిస్తారు సార్? చదువు పిల్లలు, ఓ నిమ్మకాయ. నిమ్మకాయలతో పచ్చళ్ళు జ్యూసులు చేసుకోవాలి కానీ ఈ ఆటలు ఏంటండి? నేను విద్యాశాఖ మంత్రిని, నా శాఖలో కొంచెం జీవోలు పచ్చండి. ఇలాగైతే నేను రాజీనామా గ్రూపులు కట్టడం, రాజీనామాలు చేయటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. MMS కొట్టు గిఫ్ట్ పట్టు అని కోట్లు కోట్లు పంచిపెడుతున్నారు, ఎవడబ్బా సొమ్మని సార్? వేల వేల కోట్లు స్కామ్లు చేస్తున్నారు, ఎవడబ్బా సొమ్మని. మనం జనాలకి గిఫ్ట్ కింద ఇచ్చింది 50 కోట్లు, వాళ్ళు పంపించిన MMS ద్వారా మనకు వచ్చిన అవినీతి సొమ్ము 150 కోట్లు. పైగా నీ కొత్త మూడు లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తాం చూడు, దాని వల్ల వచ్చింది 10 కోట్లు. అది కాదండి, ఏది కాదండి. ఇదిగో బాబాయ్, ఈ శాఖని ఆ శాఖని లేదు, ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా. నా వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి. ఇదిగో నేను చేసేది మీకు రైట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి, లేదా ఇలా ఇలా హ్యాపీగా నిద్రపోండి. అలా కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి సి 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 తిరిగిపోతుంది. సి అంటే
సీడు బాబాయ్ వస్తా. మీరెన్ని వేధవ పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను. వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు, ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను. అదేంటండి, ఇంకా మీరు అలా గొడవ చేస్తే నా సీటు వాడికి ఇస్తాను. అప్పుడు మీ నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి ఎమ్మెల్యే మినిస్టర్ ఓ నిమ్మకాయ అని ఆట ఆడుకుంటాడు. కావాలది మా నాన్న చెప్పులు కుట్టాడు, నేను చెప్పులే కుడతాను. కానీ నా కొడుకు చెప్పులు కుట్టాడు, ఇది వెనక్కెళ్ళు, చదువుకుంటున్నాడు ఈ స్కూల్లో, పెద్ద చదువు చదువుకుంటున్నాడు. హోమ్ మినిస్టర్ జిందాబాద్. చెన్నైలో ఉండాల్సిన హార్బర్ హైదరాబాద్ కి వచ్చిందంటే చెన్నైలో నీకు చాలా హెల్ప్ చేశాను. ఫస్ట్ టైం నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ఏంటో చెప్ప. ఒక నెతుకుంటూ హైదరాబాద్ వచ్చాను, దొరికినట్టే దొరికి మాయమైపోయాడు. ఇది వాడి ఫోటో. హలో. ఒరే బలరామ్, నేను శాంతారామ్ని. చెల్లు ఒక్కడిని ఉండి ఉండి తెగ భయం వేసేస్తుంది. నువ్వేం భయపడుకో, ఆ రవీంద్ర గాడికి తెలియకుండా నీకు బెయిల్ అరేంజ్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్ బలరామ్. మరి నిన్ను జైల్లో వేస్తే నీకెవడిస్తాడ్రా బెయిల్? రవీందర్, నువ్వు నా చేతికి దొరికితే నిన్ను మనకి ఇల్లే కాలిందానా మనకెందుకు పోదాంనాడు. రేపే విడుదల. తిహార్ ప్రొడక్షన్స్ పొలిటికల్ సూపర్ స్టార్ బలరామ్ నటించిన చలో చల్లపల్లి జైల్. రేపి పొలిటికల్ స్టార్ బలరామ్ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు ఉగాండా నుంచి వస్తున్నా ఫారెన్ మినిస్టర్ తో ఉంటున్నాడు. చుట్టూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. నువ్వు మగాడి అయితే, నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించరా. గ్లాస్ ముక్కు దిగింది. ఏమైంది బలరామ్ బిడ్డ? ఆ రవీంద్ర గారు రేపు సాయంత్రం లోపు నన్ను జైలుకి పంపిస్తాడంట. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వాడి కారులో బాంబు పెట్టి లేపిస్తాడు. ఐదుగుల కోసం నన్ను వీడియో తీసి ఎంఎంఎస్ పంపుతున్నా. లేదు బిడ్డ, వాడు పెట్టిన ఎంఎంఎస్ స్కీమ్ తో వాడిని అరెస్ట్ చేయిస్తా. నువ్వు కూల్ గా కాన్ఫరెన్స్ కెళ్ళు. ఓకే సోరా. నమస్కారం మినిస్టర్ గారు. హాయ్ సోనా. హాయ్. ఆవిడతో చిన్న డిస్కషన్ ఉంది. మినిస్టర్ గారికి చిన్న డిస్కషన్ ఉంది, మీరు అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు కూడా. అంటే సార్, అది డిస్కషన్ అంటే అదే సార్. ఎక్స్ప్రెషన్. ఎక్స్క్యూజ్ మీ సార్, మన మహిళా ప్రెసిడెంట్ గారు సార్ తో డిస్కషన్ చేయడానికి వస్తారు. అందరు లేచి బయటికి వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటా నువ్వు వచ్చేది? ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా అందరూ కలిసి ఇక్కడ డిస్కషన్ పెట్టుకోవాలి. నమస్కారం మినిస్టర్ గారు. మన ఇద్దరు డిస్కషన్ కి మధ్య బాగా గ్యాప్ వచ్చినట్టుంది. ఆ గ్యాప్ మొత్తం కవర్ చేస్తాగా. ఇక్కడ అందరూ మంచి మూడ్ లో ఉన్నారు, కలిసి డిస్కషన్ పెట్టుకుందాం. వద్దు సార్, నేను బయటికి వెళ్ళిపోతా సార్. సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ మీరే సీనియర్ మోస్ట్, ఇలాంటి విషయాల్లో మీ అనుభవాలు ఎంతో అవసరం మాకు. సార్, డిస్కషన్ లో నా పొజిషన్ ఏంటి సార్? ప్రతి దానికి పక్కన ఉంటావు, డిస్కషన్ లో ఉండవా? సార్ మీరు సూపర్ సార్, ఉంటారు సార్. అందరూ రెడీయా? పాప అర్పింది ఏంటి? మరి పోదా, డిస్కషన్ అంటే ఎవరుకున్నారు? డిస్కషన్ అంటే అదా? ఏంటి ఒప్పుకున్నాడా? ఏంటి ఒప్పుకునేది? నేను ఊ అంటే మొత్తం స్టేట్ డిస్కషన్ పెట్టించేలా ఉన్నాడు. ఒప్పుకోపోయావా? కొత్తగా ఉంటది స్వామీజీ. సోనా పాప, ఏదో ఊరికే డిస్కషన్ ఎక్కడ ప్లాన్ చేసావు? మనం ఎప్పుడు గెస్ట్ హౌస్ లోనే.